హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చారిత్రక క్షేత్రం, పౌరాణిక సాక్ష్యం, పాండవులంతా పర్యాటకంగా అభివృద్ధి చెందాలనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ప్రారంభమవుతుంది కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా వాక్పూర్ పాండవాల మట్ట కార్యక్రమం ప్రారంభం. రండి, దయచేసి అందరూ కూడా ఆట వెనకాల వస్తుంది, మీరు ముందుకు వచ్చేసేయండి. దయచేసి మిత్రులందరూ కూడా తొందరగా వచ్చేసేయండి. ఆట వెనకాల వస్తుంది, అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో రావాలి. వెళ్ళే వాహనానికి ఇబ్బంది కలిగించద్దు దయచేసి. రాజశాల పెద్దాపుర చరితం, పాండవులే నడయాడిన పెద్దాపుర చరితం, పార్థాపురం ఉన్న పేరు పెద్దాపురమయ్యనని ఆ కథలే వింటుంటే బహువైభవ భరితం. ఇతిహాసపు కథలతోటి మహారాజుల చరిత చాటి, ఆ పైన తెల్ల దొరల ఏలుబడిని దాటి దాటి రాజరికపు రాజశాల పెద్దాపుర చరితం, ఏనాటికి తరిగిపోని పెద్దాపుర చరితం. పట్టుకేమో పట్టుకున్న చే పాండవుల మట్టిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి చేయాలి చేయాలి. కలిసి నడుద్దాం, పర్యాటక ప్రాంతాన్ని సాధిద్దాం. చేనేతకు సిరులెర్రెమ్మ, జాతర కుమ్మరిడమ్మ, దారానికి సీతయ్యమ్మ. రాచరికపు రాజశాల పెద్దాపుర చరితం, ఏనాటికి తరగిపోని పెద్దాపుర చరితం. హిందూ ముస్లిం క్రైస్తవులంతా చేసే ఉరుసు ఉత్సవం, తొమ్మిది మూర్ల సాయుబుకి గంధోత్సవం. సమతకు మమతకు నవతకు నిలయం సతతము ఈ పురం, చాటుకు నిత్యం భిన్నత్వంలో ఏకత్వం. రాజరికపు రాజశాల పెద్దాపుర చరితం, ఈ నాటికి తరిగి పోని పెద్దాపుర చరితం. జిల్లాలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం పాండవుల మద్దని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. సరే, అదే విధంగా మరి పాండవుల మద్ద గణపతికి చెప్త మానవహారం ఎంతటితో ముగిసింది. రాజా జగపతి పాలనలు కట్టించను ఒక కోట, కోటకు చుట్టూ గోడలు కట్టి పుట్టించను ఒక పేట. ఆ పేటను పెంచి నాలుగు దిక్కుల పెద్దాపురమని చాట, జనవాసములు వెలసి చట వేసెను చరితకు బాట, వేసెను చరితకు బాట. రాచరికపు రాజశాల పెద్దాపుర చరితం, ఈనాటికి తరిగిపోని పెద్దాపుర చరితం. ఉదయించి జగమంతా విస్తరించి అనలేనికి చెయ్యాలి చెయ్యాలి అభివృద్ధి చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. రాజరికపు రాజశాల పెద్దాపుర చరితం, ఈనాటికి తరిగిపోని పెద్దాపుర చరితం. పెద్దాపురం గ్రూప్ నిర్వహిస్తున్నటువంటి వాక్పూర్ పాండవుల మెట్ట
అనేటువంటి బృహత్తర కార్యక్రమానికి మీరు చేసిన ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకి ఉపాధ్యాయులకి ప్రజా సంఘాల వారికి పెద్దాపురం ప్రజలకి పొర ప్రముఖులకి మహారాణి కాలేజ్ విద్యార్థులకి అలాగే ఎస్ఆర్ఆర్ విద్యార్థులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం, ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ బృహత్తర కార్యక్రమానికి మన పెద్దాపురం గ్రూపు శ్రీకారం చుట్టింది. మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి కిమిడి మల్లికార్జునరావు గారికి అలాగే మిషన్ అన్నపూర్ణ వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పాండవుల మట్ట పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ పాండవుల మట్టకి చారిత్రకంగా, పౌరాణికంగా, భౌగోళికంగా, ఆధ్యాత్మికంగా, అదేవిధంగా సంస్కృతి పరంగా కూడా ఎంతో విశిష్టత ఉంది. వాళ్ళ పౌరాణికంగా ఈ పాండవుల మట్ట యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ పాండవుల మట్టపై పాండవులు మడియాడారని, వారి యొక్క నివాసానికి అనుగుణంగా ఈ పాండవుల మట్టపైన గుహలు ఏర్పాటు చేస్తున్నారని, వారు నదీ స్నానం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రతిరోజు కూడా ఈ పాండవుల గుహల ద్వారానే వెళ్ళేవారని మరి పౌరాణిక ప్రశస్తి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆలయాల కలబోత, ఆధ్యాత్మిక సిరిజోత అన్నట్లుగా అనేకమైనటువంటి ఆలయాలు, అరుదైనటువంటి సూర్యనారాయణమూర్తి దేవాలయం ఈ పాండవుల మట్టపై ఉందండి. సూర్యనారాయణమూర్తి దేవాలయంతో పాటు అనేకమైనటువంటి ఆలయాలు కూడా ఈ పాండవుల మట్టపై భీముడి పాదాలు ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. ఇక చారిత్రక విషయం తీసుకున్నట్లయితే చారిత్రకంగా ఈ పాండవుల మట్ట ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది. మరి గౌతమ బుద్ధుడు ఎప్పుడైతే అతని యొక్క మొట్టమొదటి ఉపన్యాసం సారనాథ్ దగ్గర మొట్టమొదటి ఉపన్యాసం ఇచ్చాడో ఆషాఢ పౌర్ణమి రోజున, అదే రోజున మరి దానికి నిదర్శనగా సారనాథ్కి నిదర్శనంగా ఈ పాండవుల మట్టను అభివృద్ధి చేయాలనే ప్రధానమైన లక్ష్యంతో ఈరోజు మన పెద్దాపురం గ్రూప్ వాక్ ఫర్ పాండవుల మట్ట అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఈ మెట్ట చూశారు కదా, సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది, 200 అడుగుల ఎత్తులో ఉంది. జిల్లాలో ఎంత ఎత్తైన ప్రాంతం మరి ఎక్కడా లేదు. దీన్ని అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి. ఇంత అత్యంత ఎత్తైన కొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. కావున మీరు ప్రతి ఒక్కరూ మన సొంత పనులు మాత్రం ఏం చేయలేము కాబట్టి మీరు చేయాల్సింది ఎంత వస్తే మీ సోషల్ మీడియాలో డెవలప్ పాండవుల మెట్ట హ్యాష్ ట్యాగ్తో ట్రెండ్ చేయండి. మీ అధికారులకి, నాయకులకి ట్యాగ్ చేయండి, అంతే సరిపోదు. వీళ్ళంతా అలా చూసుకుంటారు కాబట్టి డెవలప్ పాండవుల మెట్ట హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వాలి. ట్విట్టర్లో కానివ్వండి, లేకపోతే ఇన్స్టాలో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ట్రెండ్ అయితే అధికారులు నాయకులకి దృష్టికి వెళ్తే ఈ పాండవుల మెట్ట డెవలప్ అవుతుంది. ఇన్ని చొప్పులు పడేసి ఇక్కడికి అసాంఘికారిక మనకు నిలయం అయింది కాబట్టి ఈ పాండవుల మెట్టను డెవలప్ చేసుకోవాల్సిన, పరిరక్షించి డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత పెద్దాపురం పౌరుడిగా మనందరిపైన ఉంది. కాబట్టి మీరందరూ ఈ ఒక్క ఇది స్టార్టింగ్, కేవలం స్టార్టింగ్ మాత్రమే. మనం సాధించాలంటే డెవలప్ చేసే వరకు మనం ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ ఆగస్టు 15కి జాతీయ జెండా ఎగరేసాం. ఫస్ట్ టైం దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పాండవుల మెట్టపై జాతీయ జెండా ఎగరేసింది మన పెద్దాపురం గ్రూప్ ఎగరేసింది. అందులోనూ బీఐపీలు ఎవరు లేరు, వచ్చిన వాళ్ళ అందరికీ లిస్ట్ తీసాం, డ్రా తీసాం, ఎవరి పేరు వస్తే వారిదే చేసాం. ఇవే నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది ఆ కార్యక్రమాన్ని. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అధికారులకు, క్షీణత స్థాయి అధికార నాయకులకి చేరుతుంది. ఎస్, పెద్దాపురంలో పాండవుల మెట్ట ఉంది, దీన్ని అభివృద్ధి చేయాలి. పర్యాటక అల్పాహారాన్ని ఏర్పాటు చేసిన మన అన్నపూర్ణ వారికి కూడా ధన్యవాదాలు. అలాగే సౌండ్ సిస్టమ్ కూడా ఇక్కడ అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. నిజంగా ఇప్పుడు మన పెద్దాపురం గ్రూప్ ఏం ఖర్చు పెట్టలేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇక్కడ పెయింట్ వేశారు పాండవగిరి పెయింట్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా క్లీన్ చేసి పెయింట్ వేశారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు. నెక్స్ట్ అన్నపూర్ణ సంస్థ వారు వచ్చి అల్పాహారం ఇచ్చారు. నెక్స్ట్ సౌండ్ సిస్టమ్ సతీష్ గారు వచ్చి ఇచ్చారు. ఇక్కడ మేము చేసిన అలా ఏం లేదు, మేము మా సమయాన్ని వెచ్చించామంటే. కాబట్టి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.